హాయ్ వ్యూస్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఇప్పుడు ఎక్కడ విన్నా ధోని రైనాల రిటైర్మెంట్ గురించే. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడంపై క్రికెట్ అభిమానులు నిజంగా షాక్కి గురయ్యారు. రైనా సంగతి పక్కన పెడితే ఇప్పుడు ధోనిపై రకరకాల అంశాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ముఖ్యంగా ధోని ఆస్తుల గురించి. భారత జట్టులో చోటు సంపాదిస్తే చాలు, ఇక ఆదాయమే ఆదాయం. అలాంటిది ధోని జట్టులో చోటు సంపాదించడమే కాదు, ఏకంగా దిగ్గజ క్రికెటర్గా అవతరించాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ధోని రంజీ క్రికెట్ ఆడే సమయంలో టికెట్ కలెక్టర్గా పనిచేశాడు. ప్రస్తుతం వందల కోట్లకు పడగలెత్తాడు. ఇదంతా క్రికెట్లోకి వచ్చిన తర్వాత ధోని సంపాదించిందే. మ్యాచ్ల ఫీజులు యాడ్స్ ద్వారా ధోని వందల కోట్లు సంపాదించాడు. అతడి ఆస్తి విలువ సుమారు 760 కోట్ల నుంచి 830 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సొంత ఊరు రాంచీలో ధోనికి విలాసవంతమైన ఇల్లు, కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. బైకులంటే ధోనికి చాలా ఇష్టం. కొత్త మోడల్ ఏది వచ్చినా సరే కొంటూ ఉంటాడు. అతడి లగ్జరీ కార్ల విలువే సుమారు 13 కోట్లు. దేశంలో ఇప్పుడు క్రికెట్ ఒక్కటే కాదు, టెన్నిస్, కబడ్డీ వంటి ఆటలు కూడా ఐపీఎల్లా నిర్వహిస్తున్నారు. హాకీ, ఫుట్బాల్, కబడ్డీ జట్లకు ధోని యజమానిగా ఉన్నాడు. ధోని తన సంపాదనలో అధిక భాగం మ్యాచ్లు ఆడడం ద్వారా, యాడ్స్ చేయటం ద్వారానే సంపాదించాడు. టీ20లే కాదు, ప్రస్తుతం వన్డే టెస్ట్ మ్యాచ్లు ఆడితే లక్షల్లో ఫీజిస్తున్నారు. అలాగే బీసీసీఐ కాంటాక్ట్ ద్వారా ధోని ఏటా 10 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు. ఇక లెక్కలేనన్ని బ్రాండ్లకు ధోని బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ధోనికి అధిక ఆదాయం యాడ్స్ ద్వారానే వస్తుంది. ఇక ఐపీఎల్లో కూడా ధోని విజయవంతమైన కెప్టెన్గా 3 సార్లు టైటిల్ గెలవటం ద్వారా బాగానే సంపాదించాడు. అలాగే ఐపీఎల్లో వార్షిక వేతనం కూడా ఏడాదికి 15 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు. సగటున ధోని ఏడాదికి 100 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడని, అతడి ఆస్తుల విలువ మొత్తం 830 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఈ విధంగా ధోని ఆస్తి వివరాలు తెలుసుకున్న వాళ్ళు కళ్ళు తేలేస్తున్నారు, నోరు ఎల్లబెడుతున్నారు. మరి ఏదేమైనా కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్కు సేవలు అందిస్తున్న ధోని సడన్గా రిటైర్మెంట్ అవ్వటం క్రికెట్ అభిమానులకు షాక్కి గురిచేసే అంశమే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రిచేలా షేర్ చేయండి.